Viswasai's Dr. SRK School. Science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. SRK School. Play class to 10th class. Magunta layout, Nellore. కావలిపట్టణం బృందావనం కాలనీలో జరిగిన భారీ చోరీపై బాధితుడు చెక్కా సురేష్ ఎంత మేర చోరీ జరిగిందనేది స్పష్టం చేశారు. తొలుత 172 సవర్ల బంగారమని, ఆ తర్వాత 150 సవర్లు బంగారం అపహరించారని బాధితులు పోలీసులకు తెలిపారు. కానీ చోరీ చేసిన సేఫ్ లాకర్ గదిలో అక్కడక్కడ వదిలేసిపోయిన బంగారు ఆభరణాలను ఇంటి సభ్యులు గుర్తించారు. దీంతో బంగారం ఎంతమేర చోరీకి గురైందనేది బాధితుడు సురేష్ సోమవారం పోలీసులకు స్పష్టం చేశారు. దీంతో ఈ మేరకు పోలీసులు ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. అదేవిధంగా నెల్లూరులో శనివారం కలెక్షన్ చేసి తెచ్చిన 1,49,700 నగదును బంగారం ఉంచిన సేఫ్ లాకర్లోనే ఉంచారు. ఈ డబ్బులను పూర్తిగా అపహరించారని సురేష్ పేర్కొన్నారు. ఇంటిలో చోరీ జరిగిన వ్యవహారం ముందుగా గందరగోళానికి దారితీసింది. ఇంటిలో వారికున్న లెక్కల ప్రకారం చెప్పారు. కానీ దొంగలు చోరీ చేసే సమయంలో హడావుడిలో కొన్ని ఆభరణాలు అక్కడే వదిలేశారు. వీటిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎఫ్ఐఆర్లు మార్చి రాయాల్సి వచ్చింది. మొత్తం మీద ఒక లెక్క తేలింది. ఇదిలా ఉంటే చోరీ జరిగిన తీరు పక్కా వారి ఇంటి విషయాలు బాగా తెలిసిన వారి పనే అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాకర్ తాళాలు దుస్తులు వెనకాల ఉంచగా దుస్తులు ఏమాత్రం చల్లాచెదురు కాకుండా తాళాలు మాత్రమే తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. బంగారం మాత్రమే తీసుకెళ్లారని, వీటి పక్కనే ఉన్న సుమారు 25 కిలోల వెండి వస్తువుల జోలికి వెళ్లలేదని తెలిపారు. ఇటీవల ఇంటిలో కబోర్డుల పనులు జరుగుతున్నాయి. ఎవరెవరో వస్తున్నారు, వీటిలో ఎవరైనా దొంగలతో చేతులు కలిపారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నేను అరుణోదయ క్లాత్ మార్కెట్లో 12వ నెంబర్ షాప్లో వస్త్ర వ్యాపారం చేస్తున్నాను. నా పేరు సురేష్ బాబు. నేను శనివారం రాత్రి నెల్లూరు నుంచి కలెక్షన్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి 9:30కి భోంచేసి టీవీ చూసి 11:30కి పడుకున్నాను. 11:30కి నేను, నా భార్య, నా కొడుకు, మా కోడలు మేము అందరం మాట్లాడుకొని రూముల్లో వాళ్ళకి వెళ్ళి పడుకున్న తర్వాత ఉదయాన్నే జాగింగ్ పోదామని ఉదయాన్నే 5 గంటలకు లేచి చూడగా మా ఇంటి తలుపులు తెరిచున్నాయి. తెరిచి ఉండేసరికి నేను ఏందే అనే ఆలోచనతో ముందు వెనక చూసుకొని ఏం తలుపులు తీసుకున్నాయి, ఎవరొచ్చున్నారా అని ఆలోచనతో బెడ్రూమ్ తలుపులు తీస్తే ఒక బెడ్రూమ్ సేఫ్ లాకర్ ఉండే బెడ్రూమ్ తలుపు ఓపెన్ చేసి, సేఫ్ లాకర్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న బంగారు నగలు మొత్తం దొంగలు పడి దోచుకెళ్ళారు. ఉదయం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం నేను ఈ విధంగా ఇంత ఉంటే మొత్తం ఏమాత్రం ఉంటుంది అని సార్ వాళ్ళు అడిగినప్పుడు 160 సవర్లు ఉంటుందని నేను ఆలోచించాను. మా భార్యకి లెక్క తెలుసు కాబట్టి ఆమె 150 నుంచి 160 సవర్లు ఉంటుందని చెప్పింది. కానీ క్లూస్ టీమ్ వాళ్ళు అందరూ వచ్చింది. క్లూస్ టీమ్స్ అన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో కొన్ని వస్తువులు అక్కడే ఉండిపోయి అవి గిల్ట్ నగలు అనుకొని బంగారం వదిలేసేదేమో, అయితే మాకైతే ఐడియా లేదు. అవి కొన్ని నగలు మటుకు కొన్ని రూమ్లోనే ఉండిపోయినాయి. ఆ తర్వాత క్లూస్ టీమ్ వాళ్ళు అన్నీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకున్న తర్వాత రూము అన్నీ క్లీన్ చేస్తుండగా 3 నెక్లెస్లు అక్కడే పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ 150 సవర్లలో ఈ 3 నెక్లెస్లు ఉదయం దొరికిన బంగారం సుమారుగా పోను 115-112 సవర్లు సుమారుగా 1 గ్రామ్ అటో ఇటో మొత్తం బంగారం మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు నేను శనివారం రాత్రి నేను నా స్నేహితుడు ఇద్దరం కలెక్షన్ నుంచి వచ్చేటప్పుడు నేను ప్రతి శనివారం నెల్లూరు కలెక్షన్కి పోయి కలెక్షన్ తీసుకొని వస్తాను. 149,700 రూపాయలు కలెక్షన్ వచ్చింది. ఆ కలెక్షన్ డబ్బులు దోచేశాడు. ఇంతకు మించి మా పర్సనల్ డబ్బులు కానీ ఇంట్లో వాడే డబ్బులు కానీ వాడేమీ తాకలేదు. ఆ బెడ్రూమ్లో ఉన్న వస్తువులు కూడా ఏమీ తాకలేదు. ఉట్టి బంగారము నేను తెచ్చిన కలెక్షన్ వరకే దాకాడు. ఇంకా వెండి వస్తువులు అవన్నీ యథాస్థితిగా మాకు ఉండాల్సినవి ఉన్నాయి. రాగ పట్టించారా?